సోదరులారా నిన్న 29వ తారీఖు ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర 3వ వ్యాపార కార్మిక మహాసభలు జరిగింది ప్రారంభమైంది వాటికి సంబంధించిన ప్రారంభ బహిరంగ సభ చాలా గొప్పగా జరిగింది భారీ ప్రదర్శన రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు కూడా బాగా జరిగింది మనందరం ఆనందించాలి సంతోషించాలి గర్వించాలి राष्ट्र राजकीय चर्च जरिगिते साइड पोराटम तप्प दानि मरचि इंकोकटि चर्चिंचडानिकि एमात्र अवकाशं लेदु अटुवंटि तेलंगाण साइड पोराट चरित्र उन्न तेलंगाण राष्ट्रंलो गानि तेलुगु राष्ट्रंलो गानि भारतदेशंलो गानि कम्युनिस्टुल यॊक्क बलं रानु रानु तग्गिपोयिंदि निजायिति कलिगिन नायकत्वं तरिगिपोयिंदि कनुमरुगयुतुंदि निजायिति लेनि नायकत्वं चेतिलो पार्टी बंदी अयिंदने विमर्शलु चाला उन्नायि अदि निजमे एंदुकंटे चाला मंदी सुशिक्षितुलैन चाला मंदी फुल टाइम वर्कर्लु पक्ककु पोयारु एदुगुदल लेदु कोत्त युवतरं वच्चे परिस्थिति लेदु पात जनं कूडा पक्कदारुलु बट्टि परिस्थितुलुन्नायि एंदुकु जरुगुतुन्नदि अंटे ए विधानाल कोसमैते व्यतिरेकंगा कम्युनिस्ट पोराटं चेस्तुन्नारो ఎన్నికలు వచ్చేసరికి అదే విధానాలు పాటించే పార్టీలతోటి ఓట్ల కోసం సీట్ల కోసం పొత్తు కలుస్తున్నారు అంతేకాదు మాకు విధానాలు ఓట్లు సీట్లు ముఖ్యం కాదు ఓట్లు సీట్లు ముఖ్యం కాదు విధానాలే ముఖ్యం అని చెప్తున్న వీరు విధానాలను పక్కాబెట్టి ఓట్ల సీట్ల కోసం నాయకుల యొక్క సొంత ప్రయోజనం కోసం పనిచేస్తున్నారు మన సభలో మాట్లాడిన కొంతమంది నాయకులు కూడా నేను కార్యక్రమం చేస్తే ఇన్ని విజయాలు సాధించామని చెప్పారు నేను కాదు మేము అనేది కమ్యూనిస్ట్ పార్టీలో తప్పనిసరిగా వాడాల్సిన మాట ఇది వ్యక్తి పార్టీ కాదు అదే సందర్భంగా ఖమ్మం జిల్లాలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని ఇంకా కమ్యూనిస్ట్ భావజాలం ఉంది కాబట్టి కొంతమంది అరాచకాలను అదుపు చేయగలుగుతున్నాము కానీ మొత్తం భారతదేశం వ్యాప్తంగా చూస్తే కమ్యూనిస్టుల భావజాలం కమ్యూనిస్ట్ పోరాటాలు ఎందుకు తగ్గినాయో తెలియదు గానీ వాళ్ళే నాయకులు చెప్పాలి ఆ ప్రభావం వల్లనే కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ఇంకో రాష్ట్రంలో ఉన్న ఇంకో పార్టీ కూడా వాళ్ళ విచ్చలవిడిగా వాళ్ళ విధానాలను ప్రైవేటీకరణని అమలు చేస్తున్నాయి కాబట్టి మనం సంతోషించాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో యువత సాధారణ ప్రజలు కూడా ఓట్లకి నోట్లు నోట్లకి ఓట్లు అమ్ముకునే పరిస్థితి నుంచి లేదు యువత మొత్తం డ్రగ్స్ ఇటువంటి అలవాట్లకు పోయే పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు పట్టుకొని పోరాట స్ఫూర్తితోటి ముందుకు రావడం అనేది అభినందనీయం ఎప్పుడు కూడా సమస్యలు ఉన్నప్పుడు దాన్ని ఎదిరించి పోరాడే శక్తిని యువతలో ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత ప్రజలందరిది ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీది ఆ విధంగా చేయాలని రేపు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంతో పాటు ప్రైవేటీకరణ చేస్తున్నదో అట్లాగే రాష్ట్రంలో కూడా మొత్తం కుటుంబ పాలన అయిపోయి రాష్ట్రంలో మొత్తంగా మనం పరిశీలించినప్పుడు ఈ స్వరాజ్యం వస్తే మన దేశానికి బాగుపడుతుంది అనుకున్నాం బాగుపడలేదు లేదు ఆ తర్వాత తెలుగు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అభివృద్ధి అయితే మనం ఢిల్లీ పాలకుల కింద ఉండాల్సిన అవసరం లేదు అనుకున్నాం ఆ తర్వాత ఆంధ్ర పాలకులపై తెలుగు పాలకులు తెలంగాణ పాలకులు వస్తే మంచిది అనుకున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కుటుంబ పాలన అయిపోయింది ఈ కుటుంబ పాలన కూడా ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి అక్రమాలు పెరిగిపోయినాయి ఖమ్మం జిల్లాలో కూడా అవినీతికి వ్యతిరేకంగా అక్రమాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడే స్ఫూర్తితోటి ఈ ప్రజలు అట్లా ఈ సభలు జయప్రదం కావాలని మనం కోరుకున్నాం మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ బిమ్యాప్ ఇండియా అంటే బుద్ధిజం మార్క్సిజం అంబేద్కరిజం పూలే పెరియారిజం ఈ దేశంలో అమలైనప్పుడు మాత్రమే కమ్యూనిస్టులు కోరుకున్నది సమసమాజం ఏర్పడుతుంది తప్ప అది లేనప్పుడు అవి విడివిడిగా ఎంతకాలం ఏ పోరాటం చేసినా ఉపయోగం లేదనేది మాకున్న విశ్వాసం ఆ ప్రయత్నంలో భాగంగానే మేము ప్రజలందరికీ అత్యంత తేలిక గొప్ప చట్టమైన సమాచార హక్కు చట్టాన్ని ఇంటింటికి ఆర్టీఐ అనే పేరుతో ప్రజా చైతన్య యాత్ర పేరుతో గత 45 రోజులు కార్యక్రమం వివిధ జిల్లాల నుంచి వచ్చిన 30 మంది కార్యకర్తలను చేశాము మా వంతు బాధ్యతగా మా శక్తి మేరకు కృషి చేస్తున్నామని అనుకుంటున్నాము ఇంకా లోపాలు ఏమన్నా ఉంటే ముందుకు సర్దుకొని పోతాం ఏది ఏమైనా ప్రజా చైతన్యం
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకి ప్రజల్ని సమీకరించడం అనేది మనందరి బాధ్యత. ప్రజల కోసం పనిచేస్తున్నాము అనుకు ప్రజా ఉద్యమాలు చేస్తాం అనుకున్న వారందరికీ బాధ్యతగా భావించాలని, ఆ మహాసభలు జయప్రదం కావాలని, మరింత ముందుకు ఆ పోరాటాల వేదికగా ఆ మహాసభలు జరగాలని కోరుకుంటున్నాం. నా యొక్క పేరు కోయిన్ని వెంకన్న. నా ఫోన్ నెంబర్ 8985847634. ఈ వీడియో చూసిన వారంతా కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ BMAP BMAP క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి మీరు ఏ రకమైన కామెంట్ అయినా పెట్టవలసిందిగా కోరుతున్నాను. సెలవు. నమస్తే.